హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం ఈరోజు మణికొండలోని త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ మన ప్రాపర్టీ లొకేషన్లో మన లొకేషన్కి వెళ్ళి మనం డైరెక్ట్ అనేది వీడియో షూట్ అనేది చేస్తున్నాము మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సరౌండింగ్ డెవలప్మెంట్ చూపిస్తున్నాను కనెక్టివిటీ రోడ్ అండి ఇది ఎగ్జాక్ట్గా మనకి మణికొండలోని హాల్మార్క్ విల్లాస్కి ఎగ్జాక్ట్ పక్కనే ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఫ్లాట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ హాల్మార్క్ విల్లాస్ అండి ఈ విల్లాస్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ జీపీఎస్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం మీకు చూపిస్తున్నాను అండ్ మనం ఇప్పుడు ఫ్లాట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి అండ్ మీకు చూడండి అదే ఫ్లాట్ వీడియోలో కన్యూ అవుతుందండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది అండ్ మనకి ఇది కామన్ ఏరియా మనకు పెడిస్ట్రియన్ రూట్ అండ్ ఫుట్ ఫుట్వేర్ స్టోరేజ్ స్పేస్ అనేది వీళ్ళు వుడ్ వర్క్తో ఇలా చేయించారు అండ్ మనకి సర్వెంట్ ఎంట్రీ పాయింట్ అండి ఇది ఇది మన డైరెక్ట్ కిచెన్లోకి వెళ్తుంది ఎంట్రీ పాయింట్ అనేది మనం లోపల కిచెన్లో నుంచి కూడా ఈ మెయిన్ డోర్ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుందో అని క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నామండి మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది హాలు ఇది ఫాల్ సీలింగ్ అండి మొత్తం విత్ లైటింగ్ అంతా ఏదైతే ఫెసిలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేశారో అదంతా నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు హాల్ ఏరియా నుంచి మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుదాం మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా ఆల్రెడీ రీసేల్ ప్రాపర్టీ కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఏరియా అలాట్ చేశారు ఏ విధంగా సెట్ చేశారు అనేది మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది అండ్ మీకు చూస్తున్నాను చూడండి హా సీలింగ్ లైటింగ్ ఫెసిలిటీ ఎలా ఇచ్చారో అండ్ మీకు సోఫా ఏరియా అండ్ మీకు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గానే మీకు ఇక్కడ టీవీ యూనిట్ అని చూపిస్తున్నాను స్పాట్ లైట్ తోటి మొత్తం వుడ్ వర్క్ చేయించారండి అండ్ మనం ఇంతకుముందు హాల్ ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాం అండ్ మన ఇప్పుడు డైనింగ్ ఏరియా నుంచి మనకు పక్కనే కిచెన్ ఏరియా ఉంది మన కిచెన్లోకి ఎంటర్ అవుదాం ఇది కిచెన్ ఏరియా అండి మొత్తం వుడ్ వర్క్ చేయించారు మొత్తం అంత వుడ్ రీసెంట్ వర్క్ అండి చేయించింది అండ్ మీకు ఇక్కడ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఉంది అండ్ ఎగ్జాస్ట్ ఆప్షన్ ఇచ్చారు కంప్లీట్ స్టోరేజ్ యూనిట్ ఏదైతే వుడ్ వర్క్ ఉందో కంప్లీట్గా చేయించారండి ఫర్దర్గా మళ్ళీ పర్చేస్ చేసుకున్న తర్వాత ఎటువంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ స్టోరేజ్ పూజా స్టోరేజ్ యూనిట్ అనేది ఇది వుడ్ వర్క్తో చేయించారు అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడే మనకు పూజా గది అనేది అలాట్మెంట్ చేశారు ప్రాపర్టీ ఓనర్స్ ప్రజెంట్ స్టే చేస్తున్నారు చాలా నీట్గా మెయింటైన్ చేశారండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు అండ్ మనం యూటిలిటీ స్పేస్లోకి ఎంటర్ అవుదాం అండ్ నేను ప్రీవియస్గా మెన్షన్ చేసినట్టుకు సర్వెంట్ ఎంట్రీ అనేది మనకి ఈ యూటిలిటీ ఏరియా ఏదైతే గ్రిల్స్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తారో అండ్ ఇక్కడ డోర్ కనబడుతుందో ఈ డోర్ ఇంతకుముందు మన స్టార్టింగ్లో చూపించినట్టు సర్వర్ మనకి పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ అనేది మన కిచెన్లోకి వచ్చి కిచెన్లో నుంచే బయటికి ఎంట్రీ ఎగ్జిట్ అయ్యేటట్టు వీళ్ళు ఆప్షన్ ఇచ్చారండి అండ్ మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుదాం అండ్ హాల్కి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు చూపిస్తాను యూపీవీసీ స్లైడింగ్ డోర్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం బాల్కనీలోకి ఎంట్రా ఎంటర్ అయ్యామండి బాల్కనీ స్పేస్ కూడా ఓకే ఫైన్ స సఫిషియెంట్గానే ప్రొవైడ్ చేశారు అండ్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ అండ్ ఓనరే దగ్గరుండి మనకు ఇంటీరియర్ వర్క్ అనేది చేయించుకున్నారు ఇది ఫాల్ సీలింగ్ అండి వర్క్ అండ్ విత్ లైటింగ్ అనేది ప్రాపర్టీ ఓనర్ అనేది ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ అవ్వడం వల్ల వాళ్ళ పర్సనల్ చాయిస్ తోటి బెస్ట్ క్వాలిటీగా వీళ్ళు మనకి ఏదైతే ప్రో మెటీరియల్ వాళ్ళు దగ్గరుండి చేయించుకోవడం వల్ల క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇది టీవీ యూనిట్ అండి అండ్ మనం హాల్లో నుంచి ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేసాం కదండి అండ్ సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇండియన్ స్టైల్లో అండ్ మన ఇది సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి విత్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అండ్ ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ అండి విత్ గీజరు అండ్ ఇప్పుడు మనం బాల్కనీలోకి ఎంటర్ అవుదాం ఇప్పుడు మనం ఇప్పుడు ఈ బాల్కనీ అనేది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అవుతుందండి సేమ్ ఏదైతే హాల్కి అటాచ్డ్గా కర్వ్గా మనకి బాల్కనీ ప్రొవైడ్ చేస్తారో ఆ విధంగానే వీళ్ళు ఇక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ మెయిన్ మణికొండలో మనకి ఎగ్జాక్ట్ హాల్ మార్క్ పక్కనే మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ ఇప్పుడు మనకు టూ బెడ్రూమ్స్ అనేది కవర్ చేశాం కదండి ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఏసీ పాయింట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారండి లైటింగ్ ఎవ్రీథింగ్ అండ్ మీకు ఇక్కడ ఏదైతే ఉందో వాష్రూమ్ అండి అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అస్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ని వెరిఫై చేసుకోండి అందులో కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ అస్